ఎర్లీ మార్నింగ్ 4:30కి ఎన్టీఆర్ గారికి వెళ్ళి పాదాలకు నమస్కారం పెట్టాలి అనే ఆలోచన ఎందుకు కలిగింది? తెలుసుకున్నాను నేను. వర్క్ కోసమేనా లేకపోతే అభిమానంతో వెళ్ళే వల్ల? అభిమానం గుంతకల నుంచే స్టార్ట్ అయింది. ఓకే, స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది తెలుసుకున్నాను నేను. అక్కడ ఏంటంటే మనం ఏంటి, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్స్ అందరూ మన సత్యం థియేటర్ మహారాజు ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి ఇది చేసుకోవాల్సిందే. ఓకే, అట్లా దానికి తగిన వ్యక్తి ఆ పాదాల నమస్కారం పెట్టించుకునే ఆ అర్హత ఆయనకు మాత్రమే ఉంది ఇండస్ట్రీలో. ఓకే, అది ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఎంజిఆర్ అట, ఇప్పుడు అన్ని ఫీల్డ్లో ఉన్నారు పెద్ద పెద్ద మహానుభావులు, కానీ వీళ్ళిద్దరికీ అది అంటింది, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి అంటలేదు. ఎంజిఆర్ అదే, సేమ్ రామారావు కూడా అదే. అట్లా మీరు అలవాటు చేసుకున్నా? అలవాటు చేసుకు అలవాటు చేసుకుంటు. ఓకే ఓకే. ఫస్ట్ 4:35 కల్లా ఫస్ట్ పర్సన్ నేను, నెక్స్ట్ చలపతరావు. అతను కొంచెం లేటుగా వచ్చేవాడు, నేను ఇది దీనికే వెళ్ళిపోయాను. అతను ఆల్రెడీ పాతుకుపోయినవాడు, పాతుకుపోయాడంటే ఆర్టిస్ట్గా రైతు బిడ్డలోనే ఆయన్ని నేను చిన్నప్పుడు చూసినాను. నేను అతను ఏదో మేనేజరు, ఏదో ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఏదో వేషం వేశాడు. అట్లా అక్కడి నుంచి రోజు ఇక మనం ఒక జాబ్కి వెళ్ళినట్టే పొద్దున్న వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి రావటం, అట్లా 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 ఒక 15-20 దగ్గర తర్వాత అప్పుడు అడిగారు ఆయన, మీరెవరు ఏంటి అది ఇది అన్నీ అడిగి, ప్రసాద్ నందమూరి ప్రసాద్ అని చెప్పి మేనేజర్ గారు ఉండేవారు. ఆయన పిలిచి, ఆయన ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ అన్నీ లేవు, మామూలు ఫోన్ కూడా లేదు మా దగ్గర, ఆయన అడ్రస్ గిడ్రస్ అన్నీ రాసుకో, ఆయనకి టికెట్ పలాన డేట్లో వేసి అగ్రిమెంట్లో సైన్ తీసుకో. అప్పట్లోనే అగ్రిమెంట్లో సైన్ ఏంటంటే 9 నెలల కాంట్రాక్ట్, ఈ 9 నెలల్లో చాణిక్ చంద్రగుప్త, దానవీర సురకర్ణ ఈ 2 సినిమాల్లో మీరు వేషం ఉంటుంది. డైలాగ్ ఉందా డైలాగ్ లేదా అది అడగకూడదు, మీరు ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. సిపాయిల దగ్గర నుంచి, వందిమావుల దగ్గర నుంచి, భట్రాజుల నుంచి, ఇంకా అన్నీ ఏది పడితే అది వేయాలి. ఓకే అని చెప్పేసి చేశారు. తర్వాత మనం హైదరాబాద్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇక అక్కడ వర్క్ చేసాం. వర్క్ చేసి మద్రాసు వచ్చాం. ఆ కృతజ్ఞత రామారావు గారు మనసులో పెట్టుకుని ప్రతి సినిమా ఆయన రికమెండేషన్ అండి. రాజ్కుమార్ హిందీ ప్రచార సభ దగ్గర రోజా మూవీస్ అనే ఒక బ్యానర్ ఉంది, ప్రొడ్యూసర్స్ అర్జున్ రాజు కుమార్జీ గారు, రాఘవేంద్రరావు డైరెక్టర్, వేటగాడు సినిమా, 500 రూపాయలు చెక్ అక్కడ నీకోసం వెయిటింగ్, అమౌంట్ కూడా ఆయన చెప్పేసేవాడు, వెళ్ళి తీసుకో అని చెప్పి అలా తీసుకున్నా. అట్లా కంటిన్యూ అయింది రామారావు సినిమా. లాస్ట్కి ఇది ఏ రేంజ్కి ముద్ర అయిపోయిందంటే, ఇప్పుడు రామారావు సినిమా గజ దొంగ సినిమా ఏవిఎంలో ఓపెనింగ్ వెళ్ళిపోయాం, తెలుసు కాబట్టి వెళ్ళిపోయాం. రామారావు కారు దిగారు, కాళ్ళకు నమస్కారం చేశాం. చూసినా రాఘవేంద్రరావు సనా అని చెప్పేసి ఆయన్ని తీసుకెళ్తున్నారు. రామారావు అలా నన్ను చూసి, రాఘవేంద్రరావు మా రాజకుమార్ మేకప్ వేసుకోవచ్చా, ఇది ఎట్లా ఉంది? ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇందులో వేషం లేదని చెప్తాడు ఆయన. ఆయన ముందు మాట్లాడడం ఇది కదా, వేసేసుకుంటు వెళ్ళండి మేకప్ వేసుకో. ఇట్లా ఓకే, మేము రామారావు మనుషులు అనేది ఒక బ్రాండ్ లాగా పడిపోయి. ఓకే, ఇంకోటి ఏంటంటే చెప్పదలసింది, నాకంటే సీనియర్ చలపతరావు, కానీ రామారావు దృష్టిలో పడింది మాత్రం దానివేర సొరకం టైంలోనే ఆయన. ఎందువల్ల అంటే అక్కడ మేము హార్డ్ వర్క్ చేసాం. ఏం హార్డ్ వర్క్ చేసామంటే, జూనియర్ ఆర్టిస్టులు మేకప్ నేను వేసేవాడిని, డ్రెస్సు చలపతరావు వేసేవాడు, నేను మేకప్ కాబట్టి ఫేస్ వర్క్ వేసేసి పంపించేవాడిని. వాళ్ళు ఎంత గలీజ్గా ఉన్నా కూడా, వచ్చిన వాళ్ళు ఎవరు, ఒంటిల వాళ్ళు, గుర్రాల వాళ్ళు అంతా రాజస్థాన్ వాళ్ళు, కొన్ని సంవత్సరాలు ఉంటుంది స్నానం చేసేవాళ్ళు, వాళ్ళకి డ్రెస్ వేయాలి మనవాడు. వీడు ఏం చేసేవాడు, వీడు కొంచెం బల్బ్ ఎక్కువ కదా, సరే డ్రెస్ వేసి ఏయ్ పిచ్చాట అనేవాడు. వాళ్ళు తిరిగేవాళ్ళు, ఎగ్గుసి కాలుతో కొట్టి చల్ అని చెప్పి ఇట్లా ఎంతమంది 100 మందికి వేయాలి డ్రెస్, 100 మందికి మేకప్. ఇట్లా నాకు ముత్తుగారు నేర్పించారు. ముత్తుగారు వచ్చేసి ఒకప్పుడు ఎంజిఆర్ దగ్గర ఉన్నారు, పీతాంబరం గారి శిష్యుడైన ఆయన నాకు ఇట్లా ఇట్లా ఫస్ట్ ఏం వేయాలి, తర్వాత పౌడర్ మిక్సింగ్ చేయాలి, తర్వాత ప్యాన్ కేక్ వేయాలి, ఇవన్నీ మొత్తం నేర్చుకున్నాను నేను.
అంటే ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను ఆర్టిస్ట్ అవుదామనే రాలా, ఏదో ఒక లైన్లో మనం వెళ్ళిపోవాలి సినిమా ఫీల్డ్కి అని ప్లాన్ చేసి ఇవన్నీ నేర్చుకున్నాను.